హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఇంటర్నేషనల్ క్రికెట్ వేరే, ఐపీఎల్ వేరే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఆ టీమ్ ని వాళ్ళు నడిపించుకుంటూ ఉంటారు, కానీ ఐపీఎల్ లోకి వచ్చామంటే ఎంత పెద్ద కెప్టెన్స్ అయినా సరే ఇంకొకరి కింద గేమ్ ఆడాల్సిందే. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 5 మంది ఇంటర్నేషనల్ కెప్టెన్స్, అంతేకాకుండా కెప్టెన్ గా వాళ్ళకు చాలా మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి, కానీ ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేయలేదు ఇప్పటి వరకు. సో అలాంటి వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. క్వింటన్ డీకాక్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్, ముంబై ఇండియన్స్ లో కీలకమైన ఆటగాడు. అయితే క్వింటన్ డీకాక్ సౌత్ ఆఫ్రికా టీమ్ నడిపించిన ఎంతో అనుభవం ఉంది, కానీ ఐపీఎల్ లో మాత్రం తనకు కెప్టెన్సీ చేసే అవకాశం రాలేదు. దానికి కారణం ఇతను ఆడే టీంలో ఇతనికన్నా బెస్ట్ కెప్టెన్స్ ఉండడమే, రోహిత్ శర్మ, పోలార్డ్ ఇలాంటి వాళ్ళను కాదని చెప్పి క్వింటన్ డీకాక్ ఎప్పుడు కెప్టెన్సీ చేసే అవకాశం ఇవ్వలేదు ముంబై ఇండియన్స్. చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా కొత్త టీమ్ కి వెళ్తే అతనికి అవకాశం వస్తుందేమో. ఇక నెక్స్ట్ ఫాఫ్ డూప్లెసిస్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. అంతేకాకుండా T20 కెప్టెన్సీలో చాలా మంచి అనుభవం ఉంది, 37 గేమ్స్ లో కెప్టెన్సీ చేస్తే 23 గేమ్స్ గెలిచాయి. ఇంత మంచి కెప్టెన్సీ రికార్డ్ ఉన్న ఫాఫ్ డూప్లెసిస్ ఐపీఎల్ లో ఎందుకు కెప్టెన్సీ చేయలేకపోయాడో ప్రతి ఒక్కరికి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇతను దాదాపు తన ఎక్కువ కాలం సిఎస్కే తోనే గడిపాడు, సిఎస్కే లో ఉన్నది కెప్టెన్ గా ఎంఎస్ ధోని. సో బెస్ట్ కెప్టెన్స్ కే బెస్ట్ కెప్టెన్ ఎంఎస్ ధోని. సో ధోనిని కాదని చెప్పి ఎవరు ఇంకొకరికి కెప్టెన్సీ ఇవ్వలేరు. ఇక నెక్స్ట్ లసిత్ మలింగా, శ్రీలంక. లసిత్ మలింగా కెప్టెన్సీలో 2014 T20 ప్రపంచ కప్ గెలిచింది శ్రీలంక. ఐపీఎల్ హిస్టరీలో లసిత్ మలింగా ఒక హైయెస్ట్ వికెట్ టేకర్. లసిత్ మలింగా ముంబై ఇండియన్స్ టీమ్ తో ఎక్కువ కాలం కొనసాగాడు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా రోహిత్ శర్మ అక్కడ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే లసిత్ మలింగా కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మరియు రికీ పాండింగ్ అంతకు ముందు. ఈ విధంగా ఇతనికి ఎప్పుడు అవకాశం రాలేదు. ఇక నెక్స్ట్ ఏబి డెవిలియర్స్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. సౌత్ ఆఫ్రికా టీమ్ కి ఎన్నో మ్యాచ్లు కెప్టెన్సీ చేశాడు, T20 గేమ్స్ కూడా చేశాడు. అయితే టోటల్ గా తన కెరియర్ లో దాదాపు 200 మ్యాచ్లు వరకు ఆడాడు ఏబి డెవిలియర్స్, అంటే 200 గేమ్స్ కంప్లీట్ అవ్వలేదు. కానీ అన్ని మ్యాచ్ల్లో ఏబి డెవిలియర్స్ కి ఎప్పుడు అవకాశం రాలేదు కెప్టెన్సీ చేయడానికి. మాక్సిమం తను ఎప్పుడు ఆర్సీబీ టీమ్ తరఫునే ఆడాడు. అయితే డానియల్ వెటోరీ, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్ ఇలాంటి వాళ్ళు ఉండడంతో ఏబి డెవిలియర్స్ కి ఎప్పుడు అవకాశం రాకుండా పోయింది కెప్టెన్సీ చేయడానికి. ఇక నెక్స్ట్ క్రిస్ గేల్, యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ టీమ్ ని నడిపించాడు. T20 ఫార్మాట్ లో ఒక రాజుగా ఎదిగాడు, కానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం అతను ఎప్పుడు వేలు పెట్టలేదు. ఐపీఎల్ లో అయితే ఒక్క మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేయలేదు. కేకేఆర్ తరఫున ఆడాడు, ఆర్సీబీ తరఫున ఆడాడు, పంజాబ్ తరఫున ఆడాడు, కానీ కెప్టెన్సీ చేసే అవకాశం మాత్రం రాలేదు. సో ఇలా 5 మంది ప్లేయర్స్ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళే కాకుండా మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.